Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీ ఇద్దరు జీవితాంతం జైల్లోనే. దేవినేని ఉమాకు విజయ సాయి రెడ్డి కౌంటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాలను టార్గెట్ చేస్తూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నాయకుల తీరును తూర్పారబట్టారు. రాష్ట్రంలో ధూళిపాళ అరెస్ట్, దేవినేని ఉమా సీఐడి విచారణ, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై టీడీపీ నాయకుల విమర్శలకు సమాధానం చెప్పారు. ఇక తాజాగా సీఎం జగన్ మాటలను వక్రీకరించేలా వీడియో మార్ఫింగ్ చేసి అడ్డంగా దొరికాడు దేవినేని ఉమా అంటూ ఉమాను టార్గెట్ చేశారు విజయసాయి రెడ్డి. సీఐడి విచారణకి వెళ్లి క్రొత్త స్టోరీ అల్లాడని, 20 కేసుల్లో స్టేలతో గడుపుతున్న చంద్రబాబు పత్తి గింజ అయినట్లు ఇరికించాలని చూస్తున్నారట. మీ ఇద్దరిపై విచారణ జరిగితే జీవితాంతం జైల్లోనే గడపాలి ఉమా అంటూ విజయసాయి రెడ్డి అటు దేవినేని ఉమాను, చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీవీలో కనిపించే సామూహిక దహనాలు, ఆక్సిజన్ లేక సోమశిలిన రోగుల దృశ్యాలు మన రాష్ట్రంలోనివి కావని తండ్రి కొడుకులకు బాగా తెలుసు. ఇంకొక రాష్ట్రాన్ని వేలెత్తి చూపించే ధైర్యం లేక ప్రతిదీ జగన్ గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించి ఉన్మాదుల్లో ఆనందిస్తున్నారు అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రజాక్షేత్రంలో ఉనికిని ప్రదర్శించాలంటే జనం మధ్యకి వెళ్లి సేవ చేయాలి, న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మారిస్తే ఎన్నికల్లో గెలవలేరు చంద్రబాబు అంటూ పేర్కొన్నారు. ప్రజల్ని నమ్ముకుంటే ఇవాళ్ళు కాకపోతే రేపైనా 4 ఓట్లు పడతాయి, వ్యవస్థలపైన ఆశలు పెట్టుకుంటే అసలకే మోసం వస్తుందంటూ చంద్రబాబుకు హితో పలికారు. ప్రతి విషయంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టు మెట్లు ఎక్కడాన్ని టార్గెట్ చేశారు విజయసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశువుల పెంపకందారులు ఎప్పటికీ చంద్రబాబును, చంద్రబాబు దోపిడి ముఠాను క్షమించరని విజయసాయి రెడ్డి ధూళిపాళ నరేంద్ర అరెస్టు విషయమై పేర్కొన్నారు. పాడి రైతులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు దోపిడీ చేశారని, చంద్రబాబు కంపెనీని లాభాల్లో నడిపించడం కోసం ఈ దోపిడీ ముఠా చేయని నేరం లేదంటూ నిప్పులు చెరిగారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబు పచ్చమాఫియా అన్ని రంగాల్లోనూ వేళ్లునుకుంది అని, ఏదో ఒక రూపంలో స్వామి భక్తిని ప్రదర్శించాలని ఉబలాట పడుతోందని పేర్కొన్నారు. 2 ఏళ్లే అయింది కదా, ఇంకా పచ్చదనం పోలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అఖండ మెజారిటీతో విజయహారతులు పట్టిన జగన్ గారు ఉన్నారిక్కడ, మాఫియా మూర్ఖపు పోకడలు మానుకోవాలి అంటూ హెచ్చరించారు. అంతేకాదు సంక్షేమ పథకాల్లో ఎక్కువ ఆదరణ దేనికి ఉందో చంద్రబాబు దానినే టార్గెట్ చేస్తాడని, ఆరోగ్యశ్రీ క్రింద ఒక్కరికీ ట్రీట్మెంట్ దొరకలేదని, చచ్చు ఆరోపణ అలాంటిదే అని విమర్శించారు విజయసాయి రెడ్డి. కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ క్రింద చికిత్స చేయించి ప్రాణాలు నిలిపారని ఎంతోమంది మీడియా సాక్షిగా కృతజ్ఞతలు తెలిపారు. ఇవి చంద్రబాబుకు కనిపించవు అంటూ వ్యాఖ్యానించారు.